అందరికీ నమస్తే. సో ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి అంటే కనుక వైఎస్ఆర్ సిపి ఏదైతే ఉందో సుప్రీంకోర్టులోని ఈసీఐకి అగేన్స్ట్గా వేసిన పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. సో బేసిక్గా May 30 ఎలక్షన్ కమిషన్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. అందులో ఏంటి అంటే కనుక పోస్టల్ బ్యాలెట్ మీద ఒక అటెస్టింగ్ ఆఫీసర్ ఆర్ ఆర్ఓ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. ఈ సర్క్యులర్ ఓన్లీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి మాత్రం వర్తిస్తున్నట్టు ఇప్పుడు చెప్పడం జరిగింది. సో దీనికి అగేన్స్ట్గా ఏంటి అంటే వైఎస్ఆర్సిపి ఏపీ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది, సర్క్యులర్ కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఇందులో మెరిట్ ఏం లేదు అండ్ డిస్మిస్ చేసేసి ఎలక్షన్ కౌంటింగ్ అంతా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఆ తీర్పు కూడా వైఎస్ఆర్సిపికి నచ్చక సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది, ఏమని చెప్తే డిస్మిస్ చేసింది, ఈ కేసులో మెరిట్స్ లేవని చెప్తే డిస్మిస్ చేసింది. సో ఎలక్షన్ కమిషన్ ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఈ సర్క్యులర్ రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మొత్తం జరిగిన సీన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ డిసిషన్ తీసుకుంది. ఆ సీన్ ఏంటి అంటే కనుక ఇప్పుడు జనరల్గా సిగ్నేచర్ చేసిన తర్వాత డిజిగ్నేషన్ రాయడం కానీ లేదు అంటే కనుక వాళ్ళ సీల్ ఏదైతే ఉందో అది వేయడం కానీ, జనరల్గా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అది కూడా ఒక ఆఫీసర్ క్యాడర్లోని ఉన్న ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా మర్చిపోరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలోని డే టు డే బేసిస్లోని ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా వాళ్ళు చేసే పని ఇది, ఎవ్రీ డాక్యుమెంట్ మీద కూడా వాళ్ళ డిజిగ్నేషన్ పేరు సిగ్నేచర్ ఇంకా స్టాంపు ఇవన్నీ కూడా వాళ్ళు అప్లై చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. అలాంటిది ఒక ఎలక్షన్ డ్యూటీలో ఉండి మర్చిపోయారు లేదు అంటే కనుక అది కన్ఫ్యూజ్ అయ్యారు అంటే అది అర్థం లేని వాదన. వాళ్ళు ఈ ఒక సంతకం చేసి నేమ్ కానీ డిజిగ్నేషన్ కానీ రాయలేదు అంటే అది ఒక రకంగా వాళ్ళు కావాల్సి చేసిన పని కింద అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక ఓట్ మెయిన్లీ వ్యాలిడ్ కావాలి అంటే అదే ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈవీఎమ్స్లో జరగవు, లైక్ పేపర్ బ్యాలెట్లో జరుగుతుంది. ఆ పేపర్ బ్యాలెట్లోనే జస్ట్ ఏమంటారు అది క్యాండిడేట్ నేమ్ అండ్ సింబల్ ఏదైతే ఉందో దానికి అడ్జసెంట్గానా ఆ మార్క్ వేస్తే కరెక్ట్గా ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వ్యాలిడ్ ఓట్. సో ఇందు గురించి స్పెషల్గా మన ఏపీకే సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.